జై శ్రీమన్నారాయణ. భక్తి 9 AM ప్రేక్షకులకు నమస్కారం. 25 ఏప్రిల్ 2021 ఆదివారం నుండి 1 మే 2021 శనివారం వరకు వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. అయితే ద్వాదశ రాశుల వారికి గ్రహాలు ఏ విధంగా రాశులలో సంచారం చేస్తున్నాయో గనక తెలుసుకున్నట్లయితే, రవి బుధ శుక్రులు మేషంలో సంచారం చేస్తుండగా, కుజుడు మిథునంలో సంచారం చేస్తుండగా, గురువు మిథునంలో సంచారం చేస్తుండగా, చంద్రుడు శని కుంభంలో సంచారం చేస్తూ ఈ విధంగా గ్రహ గమనాలు అనేటువంటివి ఉన్నాయి. అయితే తదుపరి సింహరాశి వారి యొక్క వార ఫలితాల గురించి కనుక తెలుసుకున్నట్లయితే, ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు కానివ్వండి, సినీ రంగ ప్రముఖులకు కానివ్వండి, మరి మంచి యోగకారకంగా ఉంటుంది. ముఖ్యంగా లాయర్స్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, ఇంజనీర్స్ కానివ్వండి, సమాజంలో మంచి గౌరవ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అనుకున్నటువంటి పనులు దిగ్విజయంగా నెరవేరుతాయి. ఇదివరకు ఉన్నటువంటి మానసిక రుగ్మతలు పూర్తిగా తొలగిపోతాయి. ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కనుక చూసుకున్నట్లయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వ్యాపార లావాదేవీలు నిర్వహించేటువంటి వారు, ఫైనాన్స్ రంగాల వారు, ఆర్థిక రంగాల వారు, బ్యాంకు లోన్స్కు సంబంధించినటువంటి విషయాలలో కనుక చూసుకున్నట్లయితే ఆర్థికపరమైనటువంటి విషయాలు కొద్దిగా బాధపడుతుంటాయి. మిగతా విషయాలలో కనుక చూసుకున్నట్లయితే వ్యాపారాభివృద్ధి చాలా బాగుగా ఉంటుందని చెప్పి రాశివారికి చెప్పుకోవచ్చు. కోర్టు వ్యవహారాదుల్లో ఉన్నటువంటి పనులు కానివ్వండి, కేసులు కానివ్వండి అతిశీఘ్రంగా నెరవేరుతాయి. పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి కేసులు కానివ్వండి కొట్టివేయడం కానివ్వండి, లేకుంటే వాటికి ఒక కొలిక్కి రావడానికి అవకాశం కానివ్వండి ఎక్కువగా ఉంటుంది. అలాగే పుత్రపుత్రికాదుల విషయాలలో తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉంటారు. పిల్లలకు తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఇదివరకు ఉన్నటువంటి సమస్యలు పూర్తిగా తొలగిపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తలు కూడా ఇదివరకు ఉన్నటువంటి సమస్యలు మర్చిపోయి సుఖజీవనం చేయడానికి చాలా మంచి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి మంచి శుభమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చును. సంతానోత్పత్తి ఫలితాలు చాలా ఫలిస్తాయని చెప్పుకోవచ్చును. ఇంకా వాహనాదుల మూలకంగా ప్రయత్నాదులు చేయడం వల్ల ఆర్థికపరమైనటువంటి సమస్యలు కొద్దిగా బాధపెడుతూ ఉంటాయి. కానీ విందు విహారయాత్రల్లో పాల్గొనడం వల్ల మనస్సుకు మాత్రం చాలా హాయిని ఆనందాన్ని ఇస్తుందని చెప్పి చెప్పవచ్చు. ఈ రాశిలో ఉన్నటువంటి సినీ, రాజకీయ, వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ ప్రముఖులందరికీ కూడా చూసుకున్నట్లయితే మంచి యోగ కారకమైనటువంటి పరిణామాలు ఉన్నాయి. ఈ రాశివారు ప్రతిరోజు కూడా శ్రీ సూర్య భగవాను ఆరాధన చేయండి. అలాగే ఓం శ్రీ సూర్యాయ నమః అనేటువంటి నామజపాన్ని 27 సార్లు పఠించి ముఖ్యమైనటువంటి పనుల మీద బయటికి వెళ్ళి రావడం వల్ల మీరు అనుకున్నటువంటి పనులు దిగ్విజయంగా నెరవేర్చుకొని ఇంటికి వస్తారు. ఇవి ఈ వార ఫలాలు. తిరిగి మళ్ళీ వార ఫలాలలో కలుసుకుందాం. నమస్కారం. జై శ్రీమన్నారాయణ.